లాక్డౌన్ తో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు వలస కార్మికులకు ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆపన్నహస్తం అందిస్తోంది. ట్రస్ట్ చైర్మన్ నందు కిషోర్ బిలాల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ గోషమహల్ నియోజకవర్గంలోని బేగంబజార్ డివిజన్లో 600 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పేదలు వలస కార్మికులను ఆదుకుంటున్నట్లు ట్రస్ట్ చైర్మన్ నందు కిషోర్ బిలాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఇన్ఛార్జ్ సంతోషి, రమేష్, వాసుదేవరావు, మాణిక్రావు, చోటిలాల్ తదితరులు పాల్గొన్నారు. బేగంబజార్ డివిజన్లో మొత్తం 5-6 ప్రస్తీని కలుపుకొని ఈ దర్శనం కోసం మండలంలో ప్రోగ్రామ్ చేశాము. నియర్లీ వీ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ 500 ఫుడ్ కిట్స్ టు ద పూర్ నీడీ పర్సన్స్. ఇక్కడ కంటోన్మెంట్ జోన్ హై ఇధర్ 14-11 మే నయ్ బస్తీ మే వహాం భీ 50-60 లోగో ఆజ్ మదద్ కర్నే జా రహే హై. పిచ్లే 61 డేస్ సే నాన్ స్టాప్ హమారే ట్రస్ట్ సే గోషామల్ అసెంబ్లీ సెగ్మెంట్ కే హర్ గల్లీ గల్లీ చప్పా చప్పా హర్ బస్తీ జహాం పర్ భీ జరూరత్మంద नीडी पर्सन से उनको हमारे टीआरएस पार्टी के वर्कर्स और ट्रस्ट के मेंबर्स सब जने मिलजुल कर युद्ध के तरह से सबको सपोर्ट किए हैं. जनता का हमको आशीर्वाद होना. हम वादा करते हैं गोशामिल विधानसभा में एक भी व्यक्ति भूखा नहीं रहेगा, कोई भी तकलीफ में नहीं रहेगा, ये हम प्रयास कर रहे हैं. 2 तारीख के बाद सैनिटाइजर और मास्क डोर टू डोर दिया जाएगा, उसकी भी रूपरेखा तैयार कर रहे हैं. బేగంబజార్ డివిజన్లో 6 బస్తీలకు సెలెక్ట్ చేసి 500 మంది పేద ప్రజలకు 500 కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాము. అలాగనే 14-11లో గోషామల్ డివిజన్ కంటోన్మెంట్ జోన్ ఉంది, అక్కడ 50-60 కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మా డివిజన్ బేగంబజార్ డివిజన్లో ఇప్పటిదాకా 6000 కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాము. మా ట్రస్ట్ సభ్యులకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను.